అందరికీ నమస్కారం అండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా నిద్రపోతున్న సమయంలో ప్రతి ఒక్కరికి అనేక కళలు వస్తాయి. ఒక్కొక్కసారి ఆ కళలు మంచిగా ఉంటాయి, ఒక్కొక్కసారి చెడ్డ కళలు వస్తాయి. మంచి కళలు వచ్చినప్పుడు మనం ఎంతో సంతోషపడతాము, చెడ్డ కళలు వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతుంటారు. అయితే కళలో మనకు ఏం కనపడితే ఏ ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మనకు కళలో ఏ వస్తువులు కనపడితే ఎలాంటి లాభాలు వస్తాయో ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనము నిద్రపోతున్న సమయంలో కళలో గనక చేపలు కనపడినట్లయితే త్వరలో మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుందని అర్థము. కళలో నీరు తాగుతున్నట్లు కనిపించినట్లయితే త్వరలో ఐశ్వర్యవంతులవుతారని అర్థము. కళలో పెద్దలు గనక మిమ్మల్ని దీవిస్తున్నట్లు గనక కనపడినట్లయితే త్వరలో మీకు కీర్తి ప్రతిష్టలు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థము. కళలో ఎవరైనా మిమ్మల్ని కొడుతున్నట్లు గనక కనిపించినట్లయితే మీరు త్వరలో పరీక్షలో ఉత్తీర్ణులవుతున్నారని అర్థము. కాళ్ళు చేతులు కడుక్కుంటున్నట్లు కళలో కనిపించినట్లయితే అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొందరలోనే తొలగిపోతాయని సంకేతము. ఒక్కొక్కసారి చనిపోయినట్లు కలలుస్తూ ఉంటాయి. ఇలా గనక మీరు చనిపోయినట్లు కల వచ్చినట్లయితే త్వరలో మీ సమస్యలన్నీ దూరమైపోతాయని అర్థము. కలలో మీకు పాము కనిపించినట్లయితే భవిష్యత్తులో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని సంకేతము. కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్టు కనిపించినట్లయితే త్వరలో మీకు అనేక కష్టాలు ఎదురవుతాయని అర్థం చేసుకోవాలి. పక్షి ఎగురుతున్నట్లు కలలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అదే కళలో నెమలి గనక కనిపించినట్లయితే త్వరలో మీకు దుఃఖం కలుగుతుందని సంకేతము. మీకు పెళ్ళైనట్లు కళ వచ్చినట్లయితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కళలో కుంకుమ పెట్టుకున్నట్లు వచ్చినట్లయితే త్వరలో మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థము. కళలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట. ఎప్పుడైనా రైలెక్కుతున్నట్లు ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తే త్వరలో యాత్రలు చేస్తారని అర్థము. గాల్లో ఎగురుతున్నట్లు కళ గనక వచ్చినట్లయితే దానివలన ఎవరిదైనా మరణవార్త వినాల్సి వస్తుంది. పాములు తేళ్లు ఉన్న చోటికి వెళుతున్నట్లుగా గనక కల వచ్చినట్లయితే త్వరలో శత్రువులు మనకి దాడి చేయబోతున్నారని అర్థము. గుర్రం మీద నుంచి కిందపడినట్లు కల వచ్చినట్లయితే పదవీ త్యాగం చేయాల్సి వస్తుంది. కళలో రక్తం కనిపిస్తే అది అశుభానికి సంకేతము. గుర్రం పైన స్వయంగా మనమే స్వారీ చేస్తున్నట్టు కల వస్తే అది ఎంతో శుభదాయకము. దీని అర్థము త్వరలో మీరు చేస్తున్న ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు వస్తాయని. మీ వెంట్రుకలను స్వయంగా మీరే కత్తిరించుకుంటున్నట్టు కల వచ్చినట్లయితే అది మంచి విషయం కాదు. అందువలన త్వరలో మీ సంపద తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. నల్లటి మేఘాలు కమ్ముకున్నట్టు కల వచ్చినట్లయితే చాలామంది భయపడిపోతూ ఉంటారు, అదేదో అశుభ సంకేతం అనుకుంటారు. కానీ అలా కల వస్తే త్వరలో మీకు మంచి జరుగుతుందని అర్థము. కళలో చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే మీకు మంచి జరుగుతుందని అర్థము. కళలో సూర్యోదయం అవుతున్నట్లు కనిపిస్తే మీ పైన సూర్యభగవానుడి అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. ఎత్తైన పర్వతాలు ఎక్కుతున్నట్లు కళలు వచ్చినట్లయితే జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబోతున్నాయని అర్థము. త్వరలో మీకు ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. వర్షం తడుస్తున్నట్లు కళ వచ్చినట్లయితే జీవితంలో సంతోషం పెరుగుతుందని అర్థము. ఎత్తు నుంచి పడిపోతున్నట్లు కళలు వచ్చినట్లయితే అది జరగబోయే చెడుకు సంకేతము. కళలో పండ్లు పువ్వులు కనిపిస్తే అది శుభ సంకేతము. మీరు ఆనందంగా నవ్వుతూ కనిపించటము లేదా సంగీతం వినటము పాడటం లాంటివి చేసినట్లయితే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందని అర్థం చేసుకోవాలి. కాకి కానీ కుక్క కానీ దాడి చేస్తున్నట్టు కళ వచ్చినట్లయితే త్వరలో మరణం సంభవించిపోతున్నదని అర్థము. నల్లటి వస్త్రాలు ధరించిన స్త్రీ కళలో కనిపించిన ప్రాణహాని పొంచి ఉందని అర్థం చేసుకోవాలి. కళలో జుట్టు లేదా వెంట్రుకలు కత్తిరించుకుంటున్నట్లు కల వస్తే అది అపశకునము. చనిపోయిన వాళ్ళు కళలో వచ్చినట్లయితే కొంతమంది భయపడుతూ ఉంటారు, కానీ చనిపోయిన పూర్వీకులు కళలో కనిపిస్తే అది మంచి శకునమే. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. బంగారాన్ని ధరించినట్లు ఆభరణాలు ధరించినట్లు కల వచ్చినట్లయితే త్వరలో అవి మీ జీవితంలో వస్తాయని అర్థము. బంగారం కనుక ఎవరైనా మీకు బహుమతిగా ఇచ్చినట్లు కల వచ్చినట్లయితే మీరు చేసే పనిలో గౌరవమైన స్థానం సాధిస్తారని సంకేతము. కళలో బంగారు కొండను చూడటము మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని అర్థము. కళలో ధాన్యం కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థము. కళలో డబ్బు గనక కనిపించినట్లయితే అదృష్టం మీ వైపు ఉందని మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారని సంకేతము. కళలో పూజ చేస్తున్నట్లు కనిపించినట్లయితే త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని సంకేతము.
తమలపాకులు కలలో కనిపించినట్లయితే మీ సంపద పెరగబోతుందని, మీ పురోగతి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి కలలో మరణించినట్లు గనక కలవచ్చినట్లయితే ఆ కలను ఎవరితో చెప్పకూడదు. ఆ కల వలన మీ దుఃఖం తొలగిపోతుందని, త్వరలో మీరు కష్టాల నుంచి విముక్తి పొందబోతున్నారని అర్థము. కలలో గనక వెండి కలశం కనిపించినట్లయితే ఆ కల శుభప్రదంగా చెప్పబడుతుంది. మీరు త్వరలో అన్ని కష్టాల నుంచి బయటపడుతున్నారని ఈ కల సూచిస్తుంది. ఇలా వచ్చిన కలలను కూడా ఎవరికీ చెప్పకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా మన కలలో వచ్చే ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. అందువలన కలరాగానే భయపడిపోకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.